సరే ఈనాడు ప్రపంచవ్యాప్తంగా ఈనాడు అందరికీ తెలిసినటువంటి అంశం, చైనా దేశంలో కరోనా వైరస్ వచ్చిందని, దీని మీద సోషల్ మీడియాలో తెలుగు ప్రజలలో ఒక దుమారం నడుస్తూ ఉంది. ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువును అక్కడ ఉన్నటువంటి ప్రెసిడెంట్ గారు దూషించడం చేత ఆయనను కాదు నన్నే ఆరాధించండి అని అక్కడ ఉన్నటువంటి కొన్ని గ్రామాలలో యేసుప్రభు ఫోటో తీసేసి ఆయన ఫోటో పెట్టుకొని మన్నందుకే ఈ కరోనా వైరస్ అనేది వచ్చింది చైనా దేశంలో అంటూ కొంతమంది క్రైస్తవ పాస్టర్స్ అనడం, దానికి వేరేగా వ్యతిరేకులు అనడం, ఇదంతా జరుగుతూ ఉంది. సార్, దీని మీద ఖచ్చితమైనటువంటి జవాబు మీ యొక్క దొరుకుతుందని చాలామంది అడగడం జరిగింది, దీనికి మీ యొక్క సమాధానం దయచేయండి సార్. అటువంటి వ్యాఖ్యానాలన్నీ కూడా చైనా ఏదో తప్పు చేసినందుకు, చైనా దేశ అధ్యక్షుడు క్రీస్తును దూషించినందుకు ఇలా వచ్చింది అనే ఇవన్నీ కూడా తొందరపాటి వ్యాఖ్యానాలు. యాక్చువల్గా చైనాలో కూడా కరోనా వైరస్ కంట్రోల్ అయిపోయింది, అదేదో దేశమంతా తుడిచిపెట్టుకుపోయేటట్టుగా, లక్షల మంది చచ్చిపోయేటట్టుగా ఏమి అవ్వలేదు. ఆ వైరస్ డిటెక్ట్ అయింది, దాన్ని వెంటనే వాళ్ళు కంట్రోల్ చేశారు. మళ్ళీ ఇప్పుడు ఫ్రెష్గా ఏమి చైనాలో కానీ ఇంకా అక్రాస్ ద బార్డర్స్ మళ్ళీ విదేశాల్లో కానీ కరోనా వైరస్కు కొన్ని పరిస్థితులు, యుద్ధములు, యుద్ధ సమాచారాలు ఎక్కువ వినబడటము, నేనే దేవుణ్ణి అని అవతార పురుషులు, నేనే అవతార పురుషుణ్ణని దొంగ స్వాములు, దొంగ క్రీస్తులు అంటే అబద్ధపు క్రీస్తులు, నేనే రక్షకుండా అని చెప్పుకునే వాళ్ళు చాలామంది రావటం, తెగుళ్ళు, తర్వాత కరువులు, ఇవన్నీ కూడా యేసు రెండవ రాకడకు సూచనలు. అందులో ఒకటి తెగుళ్ళు అంటే కంట్రోల్ చేయలేనటువంటి జబ్బులు, ప్రాణాంతక వ్యాధులు ప్రబలుతాయి, దాన్ని ఎవరు కంట్రోల్ చేయకముందే వేల మంది లక్షల మంది చచ్చిపోతుంటారు. అటువంటి తెగుళ్ళు అనేవి ఇంకా చాలా వస్తాయి. ఇప్పుడు వచ్చినటువంటి ఎయిడ్స్, ఒకప్పటి ప్లేగు, ఒకప్పటి ఇవన్నీ కాకుండా ఇప్పుడు ఇంకా అంచె దినాల్లో ఇంకా కొత్త కొత్త వైరస్లు, కొత్త కొత్త రోగాలు వచ్చేసి ఇలా కంట్రోలబుల్గా ఉండదు, ఇక అన్కంట్రోలబుల్గా లక్షల సంఖ్యలో జనం చచ్చిపోతారు. అవి యేసు రాకడకు మనల్ని సిద్ధపడమని హెచ్చరిక, ఘంటానాదం హెచ్చరిక చేస్తున్నాయి అంతే తప్ప, అదేదో పర్టికులర్గా ఒక్క చైనా వాళ్ళు తప్పు చేశారని కాదు. యేసుక్రీస్తును రక్షకునిగా అంగీకరించకుండా ప్రతి వ్యక్తి ఎవరైతే తన హృదయం కఠినం చేసుకుంటున్నాడో ఆ ప్రతి వ్యక్తి తప్పే చేస్తున్నాడు. కనుక వాళ్ళకు నిత్యత్వంలో శిక్ష ఉంటుంది, ఎందుకు దేవుడు త్రోసివేస్తున్నారు కాబట్టి. ఇకపోతే పర్టికులర్గా ఒక కొన్ని దేశాలనే దేవుడు శిక్షించడము, కొన్ని దేశాలు తప్పు చేశాయి వాళ్ళకే తెగులు అంటే రేపు పొద్దున అన్ని దేశాలకు తెగులు వస్తుంది. రెండవ రకాల సూచన తెగుళ్ళు అనేది ఉంటే అమెరికాకు, ఇంగ్లండ్కు, ఇండియాకు, అన్ని దేశాలకు తెగులు వస్తుంది. కాబట్టి ఆ కరోనా గురించి పెద్ద ఇష్యూ అవన్నీ మనం చేయడం అది భావ్యం కాదు. ఓకే సార్, థ్యాంక్ యూ.